దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి మరియు ట్రిపుల్ ఆర్ సినిమాల ద్వారా ప్రభాస్ రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ వంటి మన టాలీవుడ్ స్టార్ హీరోలకు ప్యాన్ రేంజ్ రేల్ంజీరో గుర్తింపు లభించింది ఈ హీరోలు ఇక నుండి ఏ సినిమా చేసినా పాన్వరల్ రేంజ్లోనే బిజినెస్ జరుగుతుంది ట్రిపుల్ ఆర్ సినిమాకు అయితే ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ఆదరణ దక్కిందో అందరం గమనించాం థియేట్రికల్ పరంగా వండర్ సృష్టించిన ఈ చిత్రం ఓటీటీ విడుదల తర్వాత ఫారినర్స్ నుండి విశేష ఆదరణ దక్కించుకుంది నెట్ఫ్లిక్స్లో ఈ చిత్రాన్ని ఇతర దేశానికి సంబంధించిన వారు ఎగబడి మరీ చూశారు హాలీవుడ్ నటీనటులు మరియు దర్శక నిర్మాతలు కూడా ట్రిపుల్ ఆర్ని చూసి రామ్ చరణ్ ఎన్టీఆర్ను పొగడతలతో ముంచెత్తారు అంతటి ఆదరణ దక్కించుకున్న ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్స్లో చోటు తక్కుతుందని అందరూ భావించారు మూవీ టీం కూడా ఆస్కర్ అవార్డ్స్ నామినేషన్ కోసం త్రిబులార్ మూవీని పంపింది అయితే ఆస్కర్ అవార్డ్స్లో నామినేషన్స్లో దక్కలేదు కానీ మన టాలీవుడ్ నుండి ఆస్కర్ అవార్డ్స్ ఫంక్షన్కి హాజరు కావాల్సిందిగా రామ్ చరణ్ మరియు ప్రభాస్కి ప్రత్యేకమైన ఆహ్వానం దక్కినట్లు సమాచారం ఈ వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది ప్రతి ఏడాది ఆస్కర్ అవార్డ్స్ ఈవెంట్కి సౌత్ నుండి కొంతమంది పాపులర్ హీరోలను ప్రత్యేకంగా ఎంచుకొని ఆహ్వానిస్తుంటారు ఆస్కర్ అకాడమీ అవార్డ్స్ టీం అలా ఈ ఏడాది జరిగిపోయే ఆస్కార్ ఈవెంట్కి ఈ ఇద్దరు క్రేజీ హీరోలకు ఆహ్వానం దక్కింది మరి ఈ ఆహ్వానాన్ని స్వీకరించి రామ్ చరణ్ ప్రభాస్ వెళ్తారా లేదా అనేది చూడాలి ప్రస్తుతం ప్రభాస్ సలార్ ప్రాజెక్ట్ వంటి చిత్రాల షూటింగ్స్తో బిజీ బిజీగా ఉన్నాడు రామ్ చరణ్ డైరెక్టర్ శంకర్తో తన ఆర్సీ ఫిఫ్టీన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్కి విరామం దక్కడంతో రామ్ చరణ్ అవుతున్నాడు మొత్తంగా టాలీవుడ్ నుంచి కేవలం ఇద్దరు హీరోలైన ప్రభాస్ రామ్ చరణ్లకు ఆస్కార్ ఆహ్వానం దక్కడం ఇప్పుడు విశేషంగా మారింది ఈ వార్తతో అటు డార్లింగ్ ఫ్యాన్స్ ఇటు మెగా ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీ అవుతున్నారు